అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ట్రంప్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయంపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఊరట కల్పించారు. H1B వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ట్రంప్ కొత్త వేతనాల నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో గతంలో పోలిస్తే ఎక్కువ వేతనం ఉండే ఉద్యోగాల్లోనే విదేశీయులు పనిచేయాల్సి ఉంటుంది. మార్చిలో అమలు కావాల్సిన ఈ నిర్ణయాన్ని జో బైడెన్ ప్రభుత్వం May 14 వరకు వాయిదా వేసింది. ప్రపంచంలో వేగంగా 1 మిలియన్ మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. జనవరి 15 వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా తొలి 6 రోజుల్లోనే ఈ మైలురాయిని దాటింది. యుఎస్ఏకు ఇందుకు 10 రోజులు పడితే స్పెయిన్ కు 12, ఇజ్రాయెల్ కు 14 రోజుల సమయం పట్టింది. రాజస్థాన్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా సాగుతోంది. కరోనా నుంచి కోలుకున్న ప్రతి 8 మందిలో ఒకరికి మానసిక సమస్యలు వస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్న 6 నెలల్లో ఈ పరిణామాలు ఉత్పన్నమవుతాయింది. ఈ వైరస్ సోకిన వారిలో మెదడులోని ముఖ్యమైన నరాలపై ప్రభావం చూపిస్తోందన్నారు. ఫలితంగానే వాసన, రుచి కోల్పోవడం, అయోమయానికి గురవడం వంటి జరుగుతున్నాయన్నారు. దేశంలో కరోనా అనేక రంగాలపై ప్రభావం చూపినా అవరోధాలను అధిగమించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. కేవలం 12 రోజుల్లోనే 2.3 మిలియన్ల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చామని ప్రపంచ ఆర్థిక వేదికలు వర్చువల్ ద్వారా ప్రసంగిస్తూ చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో 300 మిలియన్ సీనియర్ సిటిజన్లకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. గత 12 రోజులుగా 146 జిల్లాల్లో 1 కేసు కూడా నమోదు కాలేదన్నారు. దేశంలో రోజుకు 12 లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 19.5 కోట్ల పరీక్షలు జరిగాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 2 టీకాలు పంపిణీ చేస్తూ ఉండగా వాటి ఫలితాలపై వస్తున్న ఊహాగానాలతో కొందరు వ్యాక్సినేషన్ కు దూరమవుతున్నారు. దీంతో ప్రజల్లో టీకాలపై భయాన్ని పోగొట్టేందుకు రామ్ చరణ్ భార్య ఉపాసన ముందుకొచ్చారు. అపోలో హాస్పిటల్లో టీకా వేయించుకున్న ఆమె అందరూ వ్యాక్సినేషన్ లో భాగస్వాములు కావాలన్నారు. పలు దేశాల్లోనూ టీకా భయాలు పోగొట్టేందుకు ప్రముఖులు లైవ్ లో టీకాలు వేయించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించాలని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఉదయం విజయవాడ నుంచి బెంగళూరు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళతారు. అటు నుంచి సాయంత్రానికి కర్నూలు చేరుకుంటారు. ఇక ఈ నెల 30న కడప జిల్లాలో ఎస్సీసీ పర్యటిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్లోని 15 మండలాలకు తొలి దశలో ఎన్నికలు జరగనుండగా మిగిలిన 5 మండలాలకు 2 దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలానికి 2 దశలో, ఏలూరు డివిజన్లోని 4 మండలాలకు 3 దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2021లో టాలీవుడ్ బాక్సాఫీస్ పై మెగా ఫ్యామిలీ దండయాత్ర చేయనుంది. పవర్ స్టార్ వకీల్ సాబ్ ఏప్రిల్లో రానుండగా అయ్యప్పనం కోశ్యం కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. చిరు ఆచార్య మేలో విడుదల కానుంది. చరణ్ RRR October 13న, బన్నీ పుష్ప August 13న విడుదల కానున్నాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం F3 ఈ మూవీని August 27న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇది F2 కు సీక్వెల్ గా తెరకెక్కుతూ ఉండగా అందులో నటించిన తమన్నా, మెహరీలే మళ్ళీ హీరోయిన్ గా కరవిధి చేయనున్నారు. తాజా అప్డేట్ తో 3వ హీరో లేటని మరోసారి స్పష్టమైపోయింది. యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం సిటీమా. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని April 2న థియేటర్లో విడుదల చేస్తామని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. గోపీచంద్ ఫిమేల్ టీమ్ కోచ్ గా మరో కీలక పాత్రలో భూమిక యాక్ట్ చేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే నానుండి పూజా హెగ్డే సరిగ్గా ఫాలో అవుతోంది. ప్రస్తుతం ఈ పుట్టు బొమ్మకు మంచి అవకాశాలు వస్తుండటంతో ఇందుకు అనుగుణంగా రెమ్యునరేషన్ పెంచేస్తోంది. కొరటాల శివ, చిరంజీవి ఆచార్యలో చేతకు జోడిగా ఈమె తీసుకున్నట్లు టాక్ రాగా ఇందుకోసం ఈమె భారీగా వసూలు చేస్తోంది. మూవీలో 20 నిమిషాలు ఉండే పాత్ర కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకుంది.